ఫ్రెండ్ ఒక మనిషి ఇక్కడ పడకంలో పాల్గొని ఇంకా నేను త్రాగను ఏసయ్యకు నా జీవితాన్ని ఇచ్చేసానని చెప్పేసి ఇంటికి పోయాడు. ఇంటికి పోగానే గ్రామం కదా, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పిలిచాడు, రా పోదాం. నేను రాను, నేను ధ్యానం చేశాను, నేను దేవుని బిడ్డ, త్రాగకూడదు మనం, మన శరీరం పరిశుద్ధాత్మక ఆలయం. వాడు చెప్పే, నువ్వు గురించి తెలియదా, నువ్వే ఫస్ట్ ఇంత ఇన్ని పాటలు త్రాగావు, నువ్వు నాకు చెప్తున్నావా? అదంతా పాతది, ఇప్పుడు ప్రభులో నేను నూతన సృష్టి. వాట్ నూతన సృష్టి? నీ ముఖం చూడు, రా నీ కూర్చో, నీవు త్రాగవద్దు. సరే ఏం చేశారు, నన్ను ఫోర్స్ చేయవద్దు, నేను వచ్చి అక్కడ కూర్చుంటా అంతే. వాడు వెళ్ళి క్లాసులో పోసి మామూలుగా త్రాగుతున్నవాడు ఈరోజు యాక్టింగ్ చేస్తున్నాడు. పక్కన ఉన్నవాడు, ఏమి ఉస్సు ఉస్సు అంటున్నావు, అంతా రుచిగా ఉందయ్యా. ఇప్పుడు వీడి కూడా నాలుగులో త్రాగాలని. సరే సరే మొత్తం వద్దు, కొద్దిగా మాత్రం నాకు ఇవ్వు, నీకు కంపెనీ ఇస్తా. కొద్దిగా తీసుకున్నాడు. తర్వాత ఇది ఏమయ్యా, ఏ పిచ్చివాడు నువ్వు, సాతాను ఇట్లా వచ్చి నన్ను తొందర చేస్తున్నావు, ఇట్లా పాడు చేస్తున్నావు, సరే ఇవ్వు అని ఆ పాటలే తీసుకొని మొత్తం కంప్లీట్ చేశాడు. మళ్ళీ జీరోకి వచ్చేసాడు. దుష్టుడు నీవు ప్రభులో ఎదుగుటకు వదలడు, అది పర్సివియరెన్స్తో పోరాడుతున్న వారు మాత్రమే ప్రభులో ఎదగగలరు. ప్రభులో ఎదగటం అనేది ఒక ఆశ కాదు, అది ఒక ప్రవర్తన కూడా కాదు, అది పోరాటం. జీవితం ఒకే ఒక్కసారి జీవితం. ఈ ఒక్కసారి జీవితాన్ని ఉన్నతమైన దానిగా దేవునికి ప్రీతికరంగా నేను మార్చుకుంటాననే ఆశ లోపల కలగాలి. ఆ వాంఛతోనే ఎటువంటి జీవితాన్ని మనం సంపాదించుకునగలము. అప్పుడు లేడీ మేక్పతి ఏం చెప్తుంది, నువ్వు కూడా అక్కడ కూర్చున్న ఎట్లా ఉంటావు తెలుసా, ఆ రాజు ఏమి సన్నగా ఉంటాడు, అట్లా ఎట్లా ఉంటున్నాడు, నువ్వు బాడీ బలంగా ఉంది, నువ్వు కూర్చుంటావంటే అప్పుడే ఆ రాజభవనం కళతో ఉండును. అట్లనా, కానీ ఆయన రాజు కదా, చీ అని చెప్పలేకపోయాడు. ఆయన భార్య మాటకు ఎంటర్టైన్మెంట్ చేశాడు సాతాను మైండ్ మనస్సు ద్వారా. ఇప్పుడు ఇద్దరు ప్లాన్ చేశారు, ఆ రాజుని చంపేస్తాం. ఒకరోజు ఎవ్వరికి తెలియక రాజుని చంపేశారు. వెంటనే యాక్టింగ్ చేశారు ఈ మాక్బెత్, అయ్యో రాజు చనిపోయాడు, ముందే నాకు చెప్పాడు, దేశం చూసుకో చూసుకో అని, నాకు అర్థం కావట్లేదు, నాకు రోజులు ఉన్నారని. రాజు అయిపోయాడు ఇప్పుడు మాక్బెత్, ఆయన భార్య రాణి అయిపోయారు. కానీ ఆమె చెప్తుంది, ఐ వాష్ అండ్ వాష్ టు ఫైన్ ద స్టెయిన్ ఆఫ్ బ్లడ్ స్టిల్ ఇన్ మీ. నేను కడుగుతూ ఉన్నా కడుగుతూ ఉన్నా, ఆయనను రక్తం నా చేతిలోనే ఉంది. ఆమె పిచ్చమ్మాయిగా మారిపోతుంది, రాత్రిలో నిద్ర లేక నడుస్తుంది. నువ్వు చేసేది నీ వెంటనే వస్తుందని దుష్టుడు చెప్పడు. అప్పుడు మాక్బెత్ చెప్తున్నాడు, రాజైపోయాడు కానీ ప్రామాణికంగా జీవించినప్పుడు పొందిన ఆ నెమ్మది, సమాధానం, నిద్ర మాయమైపోయింది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, లైఫ్ ఈజ్ అ టేల్ టోల్డ్ బై అన్ ఇడియట్ ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ అండ్ సిగ్నిఫైయింగ్ నథింగ్. Life is a tale told by an idiot, full of sound and fury and signifying nothing. Jeevitham anedi oka moorgudu dwara cheppapadina oka katha. Dani venta nenu velli naa jeevithani ila paadu chesukunnanani Magpati edustunnadu. Devudu ninnu nannu bhuvilo oka sthanamulo pettiyadu. ఆ స్థానంలోనే మనం నిలిచి ఉండాలి. చదువుదాం యూదా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యూదా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం.
దేవుడు తన దూతలను తన మహిమలో పాల్గొనుటకు ఒక స్థానంలో ఉంచాడు. కానీ ఆ దూతలు దేవునికి రోధముగా పడిపోయినప్పుడు, ఆ స్థానంలో ఉండలేకపోయినప్పుడు, దేవుడు ఉన్న స్థానానికి నేమి ఎక్కుతామని తలంచినప్పుడు దేవుడు వాటిని త్రోసివేశారు. అవి సాతానుగా భూమిలో పడిపోయినాయి. యూదా 1:13 చదవండి. చూడండి, దేవుడు సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను ఒక స్థానం ఇచ్చాడు. సూర్యుడు ఆయన ఉండే స్థలంలో ఉండకుండా, నేను ఎందుకు భూమికి, నేను వెలుగు ఇవ్వాలి, భూమిని చూసి వస్తా, ఇక్కడ వచ్చి నేను రాజుగా ఉంటా, నేను ప్రైమ్ మినిస్టర్గా ఉంటానని తన స్థానాన్ని విడిచిపెట్టి కింద పడ్డా అంటే పడిందంటే ఏమవుతుంది? ఈ భూమి కాలిపోతుంది. చంద్రుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, నక్షత్రం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. దేవుడు ప్రతిదానికి స్థానం ఇచ్చాడు. ఆ స్థానంలో మనం ఉన్నంత వరకే మనకు విలువ, మనకు జీవం. ప్రతి ఒక్కరిని తన స్థానంలో ఉంచారు. నేను ఎప్పుడూ చెప్పేవారు, పెద్దవాళ్ళకి ధ్యానం ఇచ్చినప్పుడు, ఒక అమ్మాయి, పెద్ద వయసు గల అమ్మాయి, అంటే 60 అయిపోయింది, పోయి ఒకరోజు వాళ్ళ గురువు దగ్గర వెళ్ళి చెప్పింది మాట, నా భర్త త్రాగుబోతూ ఆయన వలన చాలా తలనొప్పి, నేను కష్టపడి సంపాదించినది కూడా తీసుకుని పోతాడు, నేను ఏం చేయాలి ఇటువంటి వాణితో, కనుక ఆయన్ని విడిచిపెడతాను. అప్పుడు ఆ గురువు చెప్పారు మాట, సరేమా, నీకోసం ప్రేయర్ చేసి రేపు దేవుడు నీ గురించి, నీ భర్త గురించి, నీ మ్యారేజ్ గురించి ఏం చెప్తారో చెప్తాను. మరునాడు వెళ్ళి, తప్పకుండా నా దేవునికి నా కష్టాలు తెలుసు, అమ్మో నా భర్త ఒక సాతాను, నన్ను బంది ఎప్పుడూ కొట్టేవాడు, తిట్టేవాడు, నా డబ్బుంద దొంగతనం చేసేవాడు, ఆయన పని చేయడు, పని చేసిన వారిని డబ్బును కూడా దొంగతనం చేస్తారు అని తలంచుకుంటూ వచ్చినప్పుడు ఆ గురువు చెప్పారు మాట, నీకోసం ప్రేయర్ చేశాను. ఏసయ్యా చెప్పారు, ఈ వ్యక్తి ఇంకొక స్త్రీ చేతిలో పడి ఉండినా ఆ స్త్రీ ఎప్పుడో ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ ఇటువంటి మూర్ఖుని దేవుడు నీ చేతిలో పెట్టాడు. నువ్వే ఈ వ్యక్తిని, ఆత్మను పరలోకం చేస్తావని. లోకములో నీ ప్రేమ ద్వారా ఈ మనిషిని మార్చగలవు, వేరు ఏది మార్చలేదు, మీ ఇష్టం. ఆయన ఆత్మను నువ్వు పరలోకం చేర్చాలి, ఇది దేవుడు నీకు ఇచ్చిన పని. అందుకే ఈ ఇంటిలో ఈ వ్యక్తికి భార్యగా పెట్టారు. మనల్ని దేవుడు ఈ లోకంలో ఎక్కడ ఉంచినారో, ఏ స్థానంలో ఉంచినారో, దాని వెనుక దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆమె, అయ్యో నా భర్తను నేను రక్షించాలా, వాడు త్రాగుబోతూ వాడిని ఎక్కడ పోయో పడిపోయిన వాడిని ఇప్పుడు తీసుకొని వచ్చి, ఇంటికి తీసుకొని వచ్చి, షూను తీసేసి, షాక్స్ తీసేసి, తలంతా దుమ్మ, దాన్ని కడిగి వాక్యం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన లేక 13:7 చదవండి. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ఒక నిమిషం కుడి చేతిని పైకి లేపి కళ్ళను మూసుకొని ప్రార్థించుకోండి.